ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతగా మొక్కలు నాటి వాటిని పెంచి పర్యావరణాన్ని పరిరక్షించాలని సూళ్లూరుపేట నియోజకవర్గ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య పిలుపునిచ్చారు. నెల్లూరు జిల్లా నాయుడుపేట మండల పరిధిలోని అన్నమేడు రైల్వే గేట్ సమీపంలో ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా మున్సిపల్ కమిషనర్ చంద్రశేఖర్ రెడ్డి ప్రభుత్వ స్థలంలో సుమారు 70 సెంటర్లలో మొక్కలు నాటే కార్యక్రమం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సూళ్లూరుపేట నియోజకవర్గ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య ముఖ్య అతిథిగా పాల్గొని మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం కాకుండా మొక్కలు నాటే కార్యక్రమం కమిషనర్ వారి సిబ్బంది ప్రారంభించినందుకు వారికి ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ పట్టణ అధ్యక్షుడు 786 రఫీ తదితరులు పాల్గొన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం ఈ సందర్భాన్ని తెలుసుకుని నాయుడుపేట మున్సిపల్ కమిషనర్ గారు లింగారెడ్డి చంద్రశేఖర్ గారు ఆయనకి చెట్లు నాటడం చాలా మహాసరదా ఒక మహాబాధ్యతగా చాలా ఇంట్రెస్ట్తో చెట్లు నాటుతూ ఉంటారు. మున్సిపాలిటీలో కానీ మున్సిపల్ లిమిట్స్లో అంతా కూడా చాలా చెట్లు నాటారు. అది ఈరోజు ఇక్కడే తుమ్మూరు దగ్గరలో అన్నమేడు గారి దగ్గర సుమారు 70 సెంట్లు ప్రభుత్వ స్థలం అంటే అది అన్యాక్రాంతం కాకుండా ఆ చెట్లు వేసేదానికి ఏర్పాటు చేయాలి. అదే కాకుండా ఇంకా ముందుకి సొదమకి ఆ పైన కానీ ఈ సొదమకి ఇల్లు కూడా చెట్లు నాటుతారు, పచ్చలను కూడా నాటుతారు. ఇది ప్రతి ఒక్కరి బాధ్యత. వాతావరణాన్ని సమతుల్యతని ఏర్పాటు చేస్తాం కానీ ఈ చెట్లు అనేటువంటి ప్రధానమైన వాటిని ప్రతి ఒక్కరు బాధ్యతగా అందరూ పెద్దలను చెప్తూ ఉంటారు. ప్రతి ఒక్కరూ ఒక చెట్టు అయినా పెంచమని అది అందులో భాగమే. ఈరోజు చెట్లు పెంచాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి పైన ఉంది. అందులో ఈరోజు ప్రపంచ పర్యావరణ దినోత్సవం మనం చూస్తా ఉన్నాం. కరోనాతో ఎంత ఇబ్బంది పడ్డాము, మరి ఎవరితో కరోనాతో ఇబ్బంది పడతా ఉంటే మరి నేచర్ కూడా కొంతగా క్యూరైనట్టు కనబడతా ఉంది. ఈ సందర్భంలో చెట్లు నాటడం కూడా సంతోషం. ప్రతి ఒక్కరిని మున్సిపల్ సిబ్బందిని కమిషనర్ గారిని అభినందిస్తూ ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతగా ప్రతి ఒక్కరూ ఒక చెట్టును నాటాలి, ఆ చెట్టును పెంచాలి. మనం కూడా మన పొలాల గట్ల పైన కానీ మన ఇంటి ఆవరణలో కానీ మనకున్న పరిసర ప్రాంతాల్లో కానీ చెట్లు లాంటివి నాటితే తద్వారా మంచి ఆక్సిజన్ ఇవ్వడం, వాతావరణం కాలుష్యాన్ని పోగొట్టడం, మంచి వర్షాలు పడడం, ఇవన్నీ అడవుల్ని నరికేసి ఈ కాంక్రీట్ జంగిల్ అయిపోతున్న వల్ల మన ఈరోజు విపరీతమైన ఎండలు ఇప్పుడు చూస్తూ ఉంటే ఎంత ఎండలు నాకు చూస్తూ ఉన్నాను.